Lakshmi Ananta Padmanabha Swami Alaya Abhirudhiki Tanavantu Krushi Chestanani Andol MLA Kranti Kiran Annaru. Sangareddy Jilla Pulkal Mandalam Chakriyal Gramamloni Lakshmi Ananta Padmanabha Swami Alaya Palaka Mandali Pramana Swikaranlo Ayana Mukhya Atithiga Palgunnaru. Antaku Mundu Sthanika Praja Pratinidhulato Kalisi Alayamlo Pratyeka Poojalu Chesaru. ఈ సందర్భంగా పాలక మండలి సభ్యులతో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఇందిర ప్రమాణ స్వీకారం చేయించారు. తర్వాత వారికి ఎమ్మెల్యే ప్రత్యేక అభినందనలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే క్రాంతికిరణ్ మాట్లాడుతూ అనంత పద్మనాభ స్వామి ఆలయ అభివృద్ధికి పాలక మండలి అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. ఆలయ అభివృద్ధికి మరిన్ని నిధులు మంజూరయ్యేలా కృషి చేస్తానని అన్నారు. చైర్మన్ గా మహిపాల్ రెడ్డి ఎన్నిక కాగా మరో నలుగురు పాలక మండలి సభ్యులుగా ఎన్నికయ్యారు. అనంతరం ఆలయ పాలక మండలి ఎన్నికకు సహకరించిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎవరైతే శ్రీ అనంత పద్మస్వామి పద్మనాభ స్వామి ఆలయ కమిటీ చైర్మన్ గా పాలక మండలిగా ఎన్నికైన వారందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. చాలా కాలంగా మీ గ్రామస్తులందరి కోరిక గ్రామ ఈ టెంపుల్ ని అభివృద్ధి చేసుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలంటే కమిటీని పూర్తి చేసుకోవాలనేది మీ అందరి గ్రామస్తులందరి కోరిక. మీ సర్పంచు అట్లాగే మీ వీరందరూ ఎంపీటీసీ ఇతరులు అట్లాగే పార్టీ అధ్యక్షులు అందరు కలిసి వెంటబడి ఈ కమిటీని ఏర్పాటు చేసుకోవడంలో బహుశా నాకంటే ఎక్కువ కృషి కూడా కిషారెడ్డిది వీరందరిది వీళ్ళదే ఉండదని చెప్పి నేను మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అంటే ఆలయాన్ని అభివృద్ధి చేసుకోవాలి, ఈ కమిటీ చేస్తేనే అభివృద్ధి అవుతుంది అనేది వాళ్ళకున్న అంచనా కనుక ముందుగా గట్టిగా పట్టుదలతోనే ఉండి సార్ ఇది ఎట్లయినా మనం తొందరగా చేసుకోవాలని చెప్పి 20 లక్షల రూపాయలు ఉన్నాయి, ఆరు కట్టించుకోవాలి మనం. కమిటీ లేకపోతే 20 లక్షల రూపాయలు కూడా వెనక్కిపోయే అవకాశం ఉందని చెప్పి పాపం 2 సంవత్సరాలుగా బాగా కష్టపడుతున్నారు. అంత కష్టపడుతున్నారంటే మీ గ్రామ అభివృద్ధి పట్ల వాళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉందో మీరు అందరూ అర్థం చేసుకోవాలని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ తప్పకుండా మనం ఆలయ కమిటీ ఏర్పాటు చేసుకున్నాం అంటేనే మొత్తం ఈ టెంపుల్ సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలను చేద్దామన్న ఉద్దేశంతోనే ఈ కమిటీని మనం వేసుకోవడం జరిగింది. గతంలో నేను వచ్చినప్పుడు మొట్టమొదటిసారి నేను ఎలక్షన్ ప్రచారం మొదలుపెట్టినప్పుడు కూడా మన ఆందోళన నియోజకవర్గానికి ద్వారం శివంపేట అయితే ఆందోళన నియోజకవర్గంలో నేను మొట్టమొదటి వచ్చిన తర్వాత కూడా ప్రచారానికి ఇటు నుంచి వచ్చే మా ద్వారము అందరి నియోజకవర్గానికి దేవుడు కూడా అంత పద సమయమే అందరూ కూడా ఇక్కడ నుంచి మొదలుపెట్టాం. అందరికీ అది మా అందరికి కూడా సెంటిమెంటే. మా ఎమ్మెల్యే ఎలక్షన్ టైంలో అట్లాగే మన జడ్పీ సమయంలో జయపాలన్నా కానీ అందరూ కూడా మనం దీన్ని ఒక నమ్మకంగా తీసుకొని ముందుకు పోతాం కనుక అనేక మంది ప్రజలకు దీని మీద ఈ ప్రాంత ప్రజలకు అనంత పద్మస్వామి పట్ల నమ్మకం విశ్వాసాలు ఉన్నాయి. నమ్ముకుంటే దేవుడు మనల్ని కోరికలు తీరుస్తాడనే మనందరి విశ్వాసం ఉంది. తప్పకుండా అటువంటి ఆలయానికి అభివృద్ధి చేయడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాం. గతంలోనే 20 లక్షలు శాంక్షన్ అయి ఉన్నాయి కనుక అవి లాప్స్ అయి ఉంటే కనుక మళ్ళీ వాటిని రెన్యువల్ చేసే విధంగా నేను మంత్రి గారితో మాట్లాడి అతిపెద్ద బ్రహ్మాండమైన హాల్ను ఇక్కడ కట్టిస్తానని చెప్పి కూడా నేను అందరికీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అట్లాగే గయ స్తంభం కూడా పాత్ర ఉన్నది చాలా మంది